కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత సంవత్సరం కాలంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోడేకుర్రు, అవిడి, పలివెల, బిల్లకుర్రు, ఖండ్రిగా గ్రామాలకు చెందిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో 2021-22 సంవత్సరానికి గాను 6976 డ్వాక్రా గ్రూపులకు విడుదలైన 5,30,30,000 రూపాయలు సున్నా వడ్డీ మొత్తాన్ని అందజేశారు. సామాజిక రైతులైనటువంటి వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బందిని కూడా సభాముఖంగా అభినందిస్తూ, మరి వాస్తవంగా ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక పరిపాలనని దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీ అందరి యొక్క ఆలోచనల మేర మీ అందరికీ మంచి చేయడం కోసం ఏదైతే ఒక వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వాలంటీర్లకు సన్మానం అనేటువంటి ఎందుకు చేస్తున్నామంటే, మనకంటే ముందు ఈ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రపంచం గుర్తించింది. ముఖ్యంగా ఎప్పుడు గుర్తించిందంటే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాలు అయ్యొచ్చు, లేదా మీ ఇంటికి వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా అనుకుని మీ ఇంటికి వచ్చి ఎవరింట్లో ఎవరికి రొంపుంది, ఎవరింట్లో ఎవరికి దగ్గుంది, ఎవరికి కొద్దిగా జ్వరం ఉంది, అనుమానం ఉంది అనేటువంటిది వాలంటీర్లు కానీ మన మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మన మెడికల్ స్టాఫ్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ అంతా కూడా తిరిగి సుమారు 40 సార్లు ఈ యొక్క ఫీవర్ సర్వే చేసి మన యొక్క నివేదికల్ని పైకి పంపించడం జరిగింది. తద్వారా ఉన్నటువంటి పై అధికారులు వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మీద స్పందించి ఎవరికైతే అనుమానితులుగా ఉన్నారో వారిని ముందరే జాగ్రత్త చర్యలు తీసుకుని వారికి కావాల్సిన వ్యాక్సినేషన్లు కానీ లేదా మెడికేషన్లు కానీ ముందే ఇవ్వడం వల్ల ఇవాళ వారు చేసిన త్యాగ ఫలితం ఈరోజు మనందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.